గ్రంథం 3:8 నేను చదువుతాను, అందరూ చాలా జాగ్రత్తగా వినండి. మానవుడు దేవుని యొక్క దొంగిలిన అయితే మీరు నా యొక్క దొంగిలితురి. దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలితమని మీరందరూ పదియోభాగమును ప్రతిష్టార్పణము నీ యొక్క దొంగిలితురి. హల్లెలూయా. చూడండి, చదివిన వాక్య భాగంలో మలాకి అనే ప్రవక్త ఆయన ద్వారా దేవుడు రాస్తున్నటువంటి ఒక మాట ఏమని రాస్తారంటే, దేవుడు అన్నాడు మీరు నా యొక్క దొంగతనం చేశారు అన్నాడు. ఏం దొంగతనం చేశాం చూద్దాం. బైబిల్లోంచి ఈరోజు గడిచిన శుక్రవారం ధ్యానం చేశాం, మరొకసారి ఈ వాక్యాన్ని కొనసాగించి ధ్యానం చేద్దాం. మానవుడు దేవుడి దగ్గర దొంగతనం చేయగలడా అంటే, దేవుడే అంటున్నాడు అవును నా దగ్గర మీరు చేస్తున్నారు అన్నాడు. ఏ విషయాల్లో మానవుడు దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నాడు అని చూస్తే, ఈరోజు 3 విషయాలు ధ్యానం చేద్దాం. ఎన్ని విషయాలు చెప్పాలి గట్టిగా? ఎన్ని విషయాలు? 3 విషయాలు. చూడండి ఇక్కడ ఏంటి ఆ 3 విషయాలు అని మనం చూసుకుంటే వస్తే, చూడండి దేవుడు మనిషికి ఇచ్చింది మొట్టమొదటిది ఏం తెలుసా? ప్రాణము, ఆత్మ, శరీరం. హల్లెలూయా. ఏంటిది చెప్పండి ఒకసారి గట్టిగా గట్టిగా. మీ గుండెలు మీద చెయ్యి వేసుకొని చెప్పండి, ప్రాణ, ఆత్మ, శరీరాలని చెప్పండి. ఇది ఎవరు ఇచ్చాడు? ఇది నా ముక్కు నేనే తయారు చేసుకున్న వాళ్ళు ఎవరన్నారా? హలో, నా కళ్ళు ఇలా బాగపోతే సరి చేసుకుంది నేనే అన్నవాళ్ళు ఎవరన్నారా? మన శరీరంలో కానీ, మన ప్రాణాన్ని కానీ, మన ఆత్మని కానీ మనం ఎవరు తయారు చేసుకోవాలా? ఎవరు తయారు చేస్తారు తెలుసా? దేవుడే తయారు చేస్తారు. ప్రైజ్ లార్డ్. రెండోది, ఇక్కడ బతకడానికి ఒక సమయం ఇచ్చారు దేవుడు. అది ఎవరు మనమే చేసుకున్నావా? దేవుడు ఇచ్చారు. హలో, 2000 సంవత్సరం ఫిబ్రవరి 3 ముహూర్తం బాగుంది, అప్పుడే భూమి మీదకి వెళ్తానని ఎవరన్నా వచ్చారు భూమి మీదకి? హలో చెప్పాలి గట్టిగా. మనమే ఇక్కడికి సమయం కేటాయించి రాలా, దేవుడు ఇక్కడ తీసుకొని వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఈ అమ్మ బాగోలా, ఈ అమ్మ గర్భంలో కాదు ఇంకొక అమ్మ గర్భంలోకి వెళ్తారు మనం ఎవరు అనుకోలా, దేవుడు అలా పెట్టాడు మనం ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ బతికే సమయం ఎవరు ఇచ్చారు? గట్టిగా 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 దేవుడే. ప్రాణాత్మ శరీరాలు గట్టిగా గట్టిగా, సమయం గట్టిగా. మన కష్టార్జిత ఉంది చూసారా, ధనం అది ఎవరు ఇస్తున్నారు? చాలా జాగ్రత్తగా ఉండుద్దాం. ఈ 3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, మానవుడు దేవుడి దగ్గర దొంగతనం చేస్తున్నాడట. ఏంటి దొంగతనం చేస్తున్నాడు? మొదటిది, మనకిచ్చిన ఈ ప్రాణాత్మ శరీరాలు దేవుడే తయారు చేశాడట. బైబిల్ నుంచి ఒక వాక్యం చూద్దాం, చూడండి ఒకసారి. వందవ కీర్తన 3:3 ఆయనే మనలను, ఇంకా మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గట్టిగా గట్టిగా, మనం ఆయన మేపు గట్టిగా. అక్కడ ఫస్ట్ నాతో పాటు చెప్పండి, ఆయనే మనల్ని పుట్టించను. చెప్పండి ఆ మాట, పుట్టించను అన్న దగ్గర ఒకటి అని రాస్తుంది ఫుట్ నోట్ లో కింద, సృజించుకోనలేదు. ఆయనే మనల్ని పుట్టించాడు, మనం సృజించుకోలేదట, మనం తయారు చేసుకోలేదట, ఆయనే మనల్ని గట్టిగా గట్టిగా ఆ మాట చెప్పాలి. ఈరోజు ప్రసంగంలా చేయట్లా, టీచింగ్ లా చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా పెంచాను. ఆయనే మనల్ని పుట్టించదని చెప్పండి గట్టిగా. ఈ శబ్దం కాదు, ఇంతమందికి ఈ సౌండ్ కాదు రావాల్సింది. చెప్పాలి గట్టిగా గట్టిగా. ముద్దుగా చాలా బిజీగా ఉంటున్నారు, చెప్పాలి గట్టిగా గట్టిగా. ఆయనే మనల్ని పుట్టించాడట. ప్రైజ్ ది లార్డ్. మనం కాదు, మనకి మనంగా సృజించుకోలేదట. మన అమ్మ నాన్న మనం సృజించుకోలేదట. ఒకవేళ సృజించుకొని ఉంటే మన అమ్మ నాన్న చాలా అందంగా సృజించుకునేవాళ్ళు కదా, అందరి పిల్లలకన్నా నా పిల్లలు బాగుండాలని. ఆయనే మనల్ని పుట్టించాడట, దేవుడే మనల్ని పుట్టించాడు. చూద్దాం మరొక వాక్యం, నేను కొన్ని రిఫరెన్స్లు ఎక్కువ చూపిస్తాను ఈరోజు. చెప్పిన వాక్యం కదా, మొదటి కొరింథీ రాసిన పత్రిక 6:19 చూడండి. 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, ఒక్క నిమిషం, మీ దేహము దేవుని వలన ఏమైందట? గట్టిగా గట్టిగా ఏమైందంట? ఏమండి బయట చల్లగా ఉందా? అందరు చల్లగా ఉన్నారు. మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడింది. చెప్పండి ఆ మాట, మీ దేహము
మీ పక్కన చేయి చెప్పండి, మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడింది. ఇందాక పుట్టించింది దేవుడే, ఇక్కడ ఈ దేహము చూసే శరీరం ఇది అనుగ్రహించింది కూడా. గట్టిగా 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 ఎవరు ఏమండి, నాకు 5.8 సైజు ఉండాలి అని ఎవరు మన ఇలా లాక్కొని తాళ్ళు పెట్టి లాక్కొని సైజు రావా? సైజు కూడా దేవుడే పెట్టాడు. మన పుట్టించింది దేవుడే, మన దేహం ఇచ్చింది కూడా గట్టిగా గట్టిగా. ఓనర్ ఎవరు? దేవుని వలన అనుగ్రహించబడిందంట మన దేహం. ఒకసారి గమనిద్దాం, ఇప్పుడు ఇది ఇలాగే ఉంచి మలాకి రాసిన ప్రసంగి రాసిన గ్రంథంలోకి వెళ్దాం. ఒకసారి చివరి అధ్యాయం ఏడో వాక్యం చూద్దాం. 12వ అధ్యాయం 7వ వాక్యం, మనైనది వెనకటి వల్లే మరలా భూమికి చేరును. ఒకసారి, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు. ఆత్మ దాన్ని దయచేసిన ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాడట? దాన్ని దయచేసిన దేవుని యొద్దకి. ఇప్పుడు పుట్టింది మన సొంతగా కాదు, మన దేహం గట్టిగా గట్టిగా, మన ఆత్మ గట్టిగా గట్టిగా, ఈ మూడు మన సొంతంగా. పలానా హాస్పిటల్లో పిల్లలు బాగా పుట్టిస్తున్నారు అని తెచ్చుకోవాలి మన పిల్లలు ఎవరిని? దేవుడు ఇచ్చాడు. మగవాళ్ళు ఆమెను చెప్పట్లేదు ఏంటి అంటే, ఇప్పుడు మనం పుట్టింది మనం కాదు, మన వల్ల కాదు, దేవుడు పుట్టించాడు. దేహము గట్టిగా, ఆత్మ దేవుడు ఇచ్చాడు. అంటే మనకి మనంగా ఎవరు ఏమి చేసుకోవాలా? మహా అయితే అంతా తయారు చేసిన దేవుడు ఆ దేహానికి బట్టలు కొనుక్కొని వేసుకుందాం అంతే. పొద్దున్నేసి ఆ పొళ్ళు మనం క్లీన్ చేసుకుంటున్నాం అంతే, మన దేహాన్ని స్నానంతో శుభ్రపరచుకుంటున్నాం అంతే. చూడండి, ఇప్పుడు ఇదే దేవుడు ఏమంటాడు తెలుసా? నీ దేహము దేవుని ఆలయం అయ్యన్నది అన్నాడు. చూడండి ఒకసారి గమనిద్దా, ఇప్పుడు పుట్టించింది మనం కాదు, ఎవరు? ఏమండి ఒకసారి చూద్దాం, పుట్టింది పుట్టించింది దేవుడే, శరీరం ఇచ్చింది గట్టిగా గట్టిగట్టి, ప్రాణం ఇచ్చింది, ఆత్మ ఇచ్చింది. ఇప్పుడు అంతా రెడీ చేసే దేవుడు అన్నాడు, ఇక్కడ నేను వచ్చి ఉండాలనుకుంటున్నాను అన్నాడు. ఏమనుకున్నాడు దేవుడు? నీ దేహము దేవుని ఆలయం అన్నాడు దేవుడు. ఇదంతా నేను తయారు చేసుకుంది నీకు నచ్చినట్టు బ్రతకమని కాదు, నేను వచ్చి నివాసం చేయడానికి అన్నాడు. ప్రైజ్ లార్డ్. మన గుండెలో కార్డియాలజిస్టులు, శాస్త్రవేత్తలు, కొంతమంది మెడికల్ శాస్త్రవేత్తలు వాళ్ళు పరిశోధన చేస్తే గుండెలో అంట ఒక చిన్న స్థలం ఉందట, ఒక చిన్న స్థలం. నేను చాలా చెప్తూ ఉంటాను అనమాట, మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోండి. అన్ని గుండెకున్న ప్రతి అవయవం చిన్న చిన్న నరాలు కూడా పనిచేస్తాయి, కానీ ఆ చిన్న భాగం దేనికి పనిచేయట్లేదట. ఎందుకు పెట్టాడు దేవుడు అని కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు వాళ్ళు పరిశోధన చేస్తే చివరికి తెలిసింది అది దేవుడు వచ్చి నివాసం చేసే ఆత్మ ఉండే స్థలం అని తెలిసింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ప్రాణం ఇచ్చి శరీరాన్ని ఇచ్చి పుట్టించి దేవుడు, నేను వచ్చి నీలో నివాసం చేస్తా, నీ లోపలికి వచ్చి నీలో ఉంటా, ఇదిగో హృదయమైన తలుపును తడుతున్నా, ఎవరైనా నా స్వరమిని తలుపు తీస్తే నేను లోపలికి వస్తా అన్నాడు. అన్నాడు అక్కడ ఒక స్థలం ఉంది నాకు, మీ ఆలయం అనబడి మీ శరీరంలో నాకు ఒక స్థలం ఉంది, అది నా స్థలం, ఎవరికి ఇవ్వను, అక్కడ నేనే వచ్చి గట్టిగా నివాసం చేస్తా, నేను వస్తా, వచ్చి తలుపుని కడతా, ఎవరైతే నా స్వరమిని తలుపు తీస్తారో లోపలికి వస్తా, నేను వచ్చి అక్కడ నివాసం చేస్తా అన్నాడు. ఇప్పుడు దేవుడు పుట్టించిన దాని విషయం ఒక ప్రణాళిక ఉంది, ఉందా లేదా? మనల్ని పుట్టించిన విషయం ఒక ప్రణాళిక ఉంది కదా, చెప్పాలి చెప్పాలి చెప్పాలి, ఎవరొస్తుంది చెప్పాలి, ఉందా లేదా? ఉందా లేదా? తర్వాత మనలో ఆత్మని ఉంచినందుకు ఒక ఒక ప్రణాళిక దేవునికి ఉందా లేదా? గట్టిగా గట్టిగా ఉందా? మన అవయవాన్ని శరీరాన్ని చేశాడంటే ఒక ఉద్దేశం ఉంది, నన్ను తయారు చేశాడంటే కోయంబత్తూరులో నన్ను వాడుకోవాలి అని పరిచయకు, ఆత్మల రక్షణ కొరకు వాడుకోవాలి, పరిచయ టీమ్స్ని ఆత్మల రక్షణ కొరకు వాడుకోవాలి.
ఇక్కడున్న పని చేస్తున్న దేవుని పని చేసి ప్రతి ఒక్కరు ఒక పని పెట్టాడు. చూడండి, గమనించండి, ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇప్పుడు నేను వచ్చి నివాసం చేయడానికి నాకు ఆ స్థలం కావాలన్నాడు. సాతాను గారు చేంజ్ చేశాడంటే దీన్ని కబ్జా చేశాడు, ఇది నాకు కావాలన్నాడు. మనమేమనాలి? హలో, ఆన్సర్ కావాలి నాకు. మనమేమనాలి? ఇది దేవుడి కొరకు పెట్టుకున్న స్థలం ఇది. హల్లెలూయా. ఎగ్జాంపుల్, ఇది నా కుర్చీ, నా టేబుల్ అండి. సడన్ గా ఎవరో తెలియని వచ్చి కూర్చున్నారు, ఇక్కడ కొత్త విశ్వాసులు అక్కడ కూర్చోవలసినట్టు కూర్చున్నారు. పాత వాళ్ళు లేకపోతే ఇక్కడ వాళ్ళు ఏమంటారు, ఇది పాస్టర్ గారిది, ఇక్కడ ఆయన కూర్చోవాలి అంటారు అనలేదా? ఇప్పుడు మనకిచ్చిన దేహం విషయంలో, మనకిచ్చిన ప్రాణం విషయంలో, మనకిచ్చిన శరీరం విషయంలో సాతాను వచ్చి మన హృదయంలో కూర్చొని మన శరీరాన్ని ఏలాలని ప్రయత్నం చేస్తే మనం ఏం చెప్పాలి తెలుసా? ఇది దేవుడి కోసం మాత్రమే. ఏ పురుషుడి కంటే ఆ పురుషుడికి ఇచ్చే శరీరం కాదు ఇది, ఏ స్త్రీ కంటే ఆ స్త్రీకి ఇచ్చే శరీరం కాదు ఇది. నాకు నచ్చినవతో బతుకుతా, నాకు నచ్చినవతో జీవిస్తా అని ఇచ్చేసే శరీరం కాదు ఇది అని చెప్పాల్సిన కొంతమంది సాతాను కంటే ఏం చేస్తారంట, ఇచ్చేసి వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ శరీర ఏచ్ఛల కోసం, వారి శరీర సంతోషాల కోసం అంట ఆ పుట్టుకని, ఆ దేహాన్ని, ఆత్మని వాళ్ళ కోసం వాడుకుంటానంట. దీన్ని దేవుడు అని తెలుసా, మీరు దొంగతనం చేశారు అన్నాడు. దేవుని కోసం వాడాల్సినటువంటి దేహం, దేవుని కోసం వాడాల్సినటువంటి ఆత్మ, దేవుని కోసం ఆ నివాస స్థలాన్ని మనము దొంగతనం చేసామట, మన స్వార్థం కోసం, మన స్వలాభాల కోసం. దేవుడు అంటాడు, మీరు మానవుడు దేవుని యొక్క దొంగిలున అయితే మీరు నా యొద్ద దొంగిలించారు. మీరు నా దగ్గర దొంగిలించారు. దేవుని కోసం వాడవలసిన ఈ దేహం, దేవుని కొరకు బ్రతకాల్సిన ఈ ఆత్మ, దేవుని కోసం పరిగెత్తాల్సిన ఈ కాళ్ళు, దేవుని కోసం అనేక మందికి చెప్పాల్సిన ఈ నోరు, ఈరోజు మన కోసం, మన స్వలాభాల కోసం, టీవీ సీరియళ్ల కోసం, జబర్దస్త్ ప్రోగ్రాముల కోసం మనం వాడుతుంటే దేవుడు అంటాడు, నువ్వు దొంగతనం చేస్తున్నావు అంటాడు. ఈ దేహంలో పరిశుద్ధాత్ముడు తీరవలసిన స్థలంలో ముందెళ్తుందా లోపలికి? ప్రభు యొక్క నశించిపోతున్న ఆత్మలు చూడాల్సిన దేహము ఈరోజు మోహపు చూపులు చూస్తుందా? కామపు ఆలోచనతో బతికేస్తున్నారా? ఒక మాట చెప్పనా, మీరు నా కొరకు వాడాల్సిన ఈ దేహం ఇప్పుడు దొంగతనం చేసేసారు అంటున్నాడు. ఈరోజు నీ ప్రాణ ఆత్మ శరీరాలు నీది కాదు, దేవుడు వచ్చి ఉండాలి, దేవుని కోసం వాడబడాలి, దేవుని కోసం జీవించాలి, దేవుని పరిశుద్ధత ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి, దేవుని నీతి ఉండాల్సింది. ఇప్పుడు మన స్వలాభాల కోసం వాడుకుంటున్నాడు దేవుడు అంటాడు, నువ్వు నా దగ్గర దొంగతనం చేసావంటాడు. ఏమంటాడు చెప్పండి ఒకసారి, ఏమంటాడు గట్టిగా గట్టిగా ఏమంటాడు? దొంగతనం చేశాం చెప్పండి ఒకసారి. ఏమండి, ఎగ్జాంపుల్ చెప్తాను. మనల్ని ఒక మట్టి పాత్రలా దేవుడు చేశాడు. ఎలా చేశాడు? ఇప్పుడు ఈ రెండు పాత్రలు, ఈ రెండు చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈయన ఈ కప్పు అనుకుందాం, మామూలుగా ఉదాహరణ చెప్తాను. మన్నా బ్రదర్ ఈ కప్పు, మనల్ని ఒక మట్టి పాత్రలాగా చేశారు. మనం కూడా మన్నైనది వెనుకట బల్లే మన్నుకి ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మట్టి మట్టి అయిపోతా ఒకరోజు, నేనైనా మీరైనా ఎవరైనా కూడా. ఇప్పుడు ఈ మట్టి పాత్ర దేవుని కోసం వాడాల్సింది. సాతాను ఏం చేస్తాడు తెలుసా, దొంగిలిస్తున్నప్పుడు ఇలాగా ఆ మట్టి పాత్ర అవన్నీ దొంగతనం చేసేసి వాడు వాడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు వాడుకుంటున్నప్పుడు ఒకసారి గమనిద్దాం, ఈ అవకాశం ఎవరు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? మనమే ఇస్తున్నాం. ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక 35-40 సంవత్సరాలు వచ్చేసి ఇంకా ప్రభు వైపు తిరగకుండా, మీ శరీరాన్ని, మీ ప్రాణాన్ని, దేహాన్ని దేవుని కోసం వాడకుండా ఇంకా మీ స్వలాభం కోసం వాడుకుంటున్నారంటే, నేను మాట చెప్పనా,
కొన్ని సంవత్సరాలు మీకు ఊహ వచ్చి వాక్యపు విలువలు తెలిసింది మొదలుకొని ఈ రోజు వరకు ఇంకా మీరు దొంగతనం చేస్తూనే ఉన్నారు. దేవుడు అంటాడు, మానవుడు దేవుడు దగ్గర దొంగిలించగలడా? ఏమండి, కొంతమంది ఏమో ఆయన చెప్పిన మాటకు లోబడుతూ ఆయన విధేయత చూపిస్తూ పరిశుద్ధతలో బతుకుతూ నీతిలో బ్రతుకుతుంటే మనం మన దేహాలు మన శరీరాలు పాపానికి అప్పగించేసి దొంగిలించేస్తుంటే దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు నీకు నచ్చినట్టుగా. దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు ఇక్కడ ఉండయ్యా, ఇది నా స్థలం అన్నాడు. ఇది నా స్థలం, ఒక లేదు నాకు ఇక్కడ బాల, ఈ పరిశుద్ధ జీవితం చేయలేదు. చాలామంది సేవకులు ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్తున్న ఒక మాట చెప్పిన మాట, అన్ని మతాల్లో అన్ని కులాల్లో లేకపోతే అన్ని మతాల్లో వాళ్ళ వాళ్ళ భక్తి కంటే కూడా దేవుని ఎదుట భక్తి చేయడం, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన భక్తి జీవితం చాలా కష్టం అని చెప్తారు. ఎందుకంటే పరిశుద్ధతలో నిలబడాలంటే నిలబడాలి, వాక్యంలో నిలబడాలంటే. నాకు తెలిసిన ఒక అక్క ఉంటుంది, అక్కకి సువార్త చెప్పి మా అమ్మగారు, నువ్వు కూడా రామ్మ చర్చి కంటే, అక్క చెప్పిన మాట, మీ దేవుడు నిజమైన దేవుడు నాకు తెలుసు, మీ దేవుడు మనుషులందరినీ సృష్టించేవాడు నాకు తెలుసు, కానీ ఆ భక్తి జీవితం చూస్తారు కష్టం, అది చేయలేం, అందుకే నేను రాను. చూడండి, గమనించండి, తెలుసు సత్యం తెలుసు ప్రజలకి. ఇప్పుడు ఇప్పుడు మానవుడు ఇక్కడ ఉండాల్సిన స్థలంలో దేవుడిలో నిలబడాల్సిన తనకు నచ్చినట్టుగా బ్రతుకుతూ తిరుగుతూ తనకు నచ్చినట్టు తిరుగుతున్నాడు అనుకోండి, ఏమవుతుంది? దేవుడి దగ్గర తన ఉండాల్సిన స్థానం, తను చేయాల్సిన పని, తను చేయాల్సిన పనులు, లేకపోతే తన ద్వారా దేవుడు జరిపించిన ఉద్దేశాలు అన్నీ ఆగిపోయినప్పుడు దాని అర్థం తెలుసా, మనమే దేవుని చిత్తాన్ని దొంగతనం చేసిన వాడు అవుతాం. మానవుడు దేవుని యొక్క దొంగిలనా? చూద్దాం ఒక మాట చూద్దాం బైబిల్లో మీరు ఎలాగో ఉండండి. కీర్తన 139:3 చూద్దాం ఒకసారి. కీర్తన 139:3 ఒకసారి ఒకసారి, నా నడకను చదవమ్మా, నా పడకను, ఒక్క నిమిషం, పుట్టించిన దేవుడు, అందరికి చూద్దాం ఒకసారి, పుట్టించిన దేవుడు, శరీరం ఇచ్చిన దేవుడు, దేహం ఇచ్చిన దేవుడు, ఆత్మనిచ్చిన దేవుడు అంట. ఇప్పుడు పరిశీలన చేస్తున్నారట, మన నడకను, గట్టిగా చెప్పండి అన్నమాట, మన నడకను, నాతో పాటు చెప్పండి, మన నడకను, నా నడకను, గట్టిగా గట్టిగా, నా పడకను దేవుడు పరిశీలన చేస్తున్నాడు. పిల్లలు పుట్టారండి మనకి, రోడ్డు మీద వెళ్తా ఉన్నాం, వాళ్ళు ముందుకు వచ్చి ముందు పరిగెత్తారు, మనం పరిశీలన చేస్తామా చేయమా? కారు కడ్డుపడతారేమో, బండి కడ్డు వెనకాల ఏమి వస్తున్నాయి, గబగబ వెళ్ళి వాళ్ళు చేపట్టుకుని ఇటు పక్కన లాగి పెట్టుకుంటాం. మానవుడే తన బిడ్డల విషయంలో పరిశీలన చేస్తే ఆయన స్వరూపంలో చేసుకున్న మనల్ని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? గట్టిగా గట్టిగా పరిశీలన. అందుకే అంటాడు, నా నడకను, నా పడకను దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడట? పరిశీలన చేస్తున్నాడు. ఎవరి పక్కన ఉండాల్సిన వ్యక్తి ఎవరి పక్కన ఉన్నావు ఈరోజు? ఎవరితో పడుకోవాల్సిన వ్యక్తివి ఎవరితో పడుకుంటున్నావు ఈరోజు? ఎవరితో బ్రతకాల్సిన వ్యక్తివి ఎవరితో బ్రతుకుతున్నావు? ఎవరితో జీవించాల్సిన వ్యక్తి ఎవరితో జీవిస్తున్నామని ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. చూడండి, గమనించండి, ఇప్పుడు పరిశీలన చేస్తున్నప్పుడు మనం, ఈ దేహం నాదే, ఈ ఆత్మ నాదే, దేవుడు ఏదైనా పరిశీలన చేసుకుని నా కోసం నేను బ్రతుకుతాను అనుకుంటే ఆయన మనకిచ్చిన జీవితాన్ని ప్రణాళికని మనం దొంగతనం చేస్తాం. చూద్దాం బైబిల్లో మరొక వాక్యం చూద్దాం, త్వరగా చూద్దాం, మొదటి సమూయేలు 16:7 మొదటి సమూయేలు 16:7 మనుషుడు లక్ష్య పెట్టు వారిని, గట్టిగా గట్టిగా, దేవుడు లక్ష్య పెట్టాడు. చెప్పండి, దేవుడు, దేవుడు ఏం చేయడట? లక్ష్య పెట్టాడట. మానవుడు ఏం లక్ష్య పెడతాడు? హోదా, ఆస్తి, అంతస్తు, వాహనాలు, చదువు, బంగారం, వీటినే లక్ష్య పెడతాడు. ఏమండి, చాలా గొప్ప వ్యక్తి వచ్చి రోజు చర్చలో నిలబడ్డాడు, మీ కళ్ళు ఇంతకన్నా బలంగా తెలుసుకొని చూస్తాయి చూడండి, హలో చూస్తాయి చూడండి, మామూలుగా ఆదివారంలో జరిగిపోతుంది అనుకోండి, కళ్ళు కొంచెం దిగిపోతాయి కిందకి. మనుషుడు, ఈ వ్యక్తికి ఏముంది ఇల్లు,
ఈ వ్యక్తి వెనకాలేముంది, ఈ వ్యక్తి స్టేటస్ ఏంటి, ఈ వ్యక్తి హోదా ఏంటి, మనుషుడు వాటిని లక్ష్య పెట్టాడు, కానీ దేవుడు వాటిని లక్ష్య పెట్టాడు. ఏమండి, ఒకవేళ నిజంగా ఆ మనసు కనుక నాకుంటే ఈరోజు నా ఏ నాలుగేళ్లకు ఉంగరాలు ఉండే ఈరోజు. ప్రైజ్ లార్డ్. మనిషివే లక్ష్య పెట్టే, మనం మనిషి లక్ష్య పెట్టే చూసుకోవాలనుకుంటే ఈ చేతికి ఒక నాలుగు. ఒకనంతా చెన్నైలో బండి మీద వెళ్తున్నాడు, నాలుగు ఇటు ఉన్నాయట, నాలుగు ఇటు ఉన్నాయట. మన తమిళనాడు తెలుసు కదా, అట్ట గుడి ఇటో గుడి ఉంటుంది. ఒక గుడి రాగానే ఇలా అన్నాడట, మళ్ళీ బండి తోస్తున్నాడు, ఇంకో గుడి ఇటు వచ్చిందట, ఇట్లా అన్నాడట, మళ్ళీ బండి తోస్తున్నాడు, ఒకసారి రెండు వచ్చినాయంట, హ్యాండ్ లెస్ రెండు అన్నాడట, మొత్తం కింద పడిపోయి కొట్టుకెళ్ళాడట. చూడండి గమనించండి, మనం చూడండి గమనించండి, మనిషి లక్ష్య పెట్టే లక్ష్య పెట్టిన వాళ్ళు దేవుని ఉద్దేశం జరిగించారు. మనిషి లక్ష్య పెట్టిన మనం లక్ష్య పెడితే దేవుని ఉద్దేశాన్ని చేయ, దేవుడు అంటాడు మనిషిని లక్ష్య పెట్టి నేను అసలు లక్ష్య పెట్టున్నాం. ఏమండి, నాలుగు ఉంగరాలు, నాలుగు ఉంగరాలు మెడలో ఒకటి ఏదో గొలుసు లాంటి ఒక బంగారం వేసుకుంటే ఆ వ్యక్తిని స్పెషల్గా చూస్తారు మనుషులు కదా, ఎవరే కదా. హలో, ఒక ఆయన నా మెడలో వేసుకున్నాడు బంగారం ఫుల్గా ఎన్నో కిలోలు అంట, ఆయన పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చాడు, అడగని గొప్పవాడు ఉన్నారు మరి భూమి మీద, వాళ్ళు ఎవరు పిలిచి ఇంటర్వ్యూ తీసుకోరు. అయ్యే మనిషికి అవే లక్ష్య పెడుతూ ఉంటారు, నేను మాట్లాడు దేవుడు అంటాడు నేను అసలు లక్ష్య పెట్టను. ఎందుకు తెలుసా, ఆయన పరలోక రాజ్యంలో రోడ్లు కూడా బంగారంతో చెక్కుకున్న దేవుడు ఆయన. నిన్ను నన్ను అదే స్థలంలో ఉంచబోతున్నాడు దేవుడు. ఆ స్థలంలో ఉంచాలంటే నేను మార్చకునా మనుషులు లక్ష్య పెట్టేది కాదు, దేవుడు ఏదైతే ఈ దేహం ఇచ్చాడో, ఈ పుట్టుకనిచ్చాడో, ఈ ఆత్మనిచ్చాడో, ఏదైతే పరిశీలన చేస్తున్నాడో, ఏ రక్షణ అయితే ఇచ్చాడో, ఏ మారు అనుసరి ఇచ్చాడో, ఏ బాప్తిసం అయితే ఇచ్చాడో, ఏ పరిశుద్ధ జీవితం అయితే ఇచ్చాడో, దాన్ని లక్ష్య పెట్టుకుంటూ బ్రతికే వాళ్ళు మాత్రమే రేపు ఆయనతో పాటు బంగారపు వీధిలో తిరగబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో సాధారణమైన చూసుకుంటూ దేవుడిచ్చిన దేహాన్ని దొంగతనం చేసుకుంటూ, దేవుడిచ్చిన ఆత్మని దొంగతనం చేసుకుంటూ, దేవుడిచ్చినటువంటి ఈ పరిశుద్ధ జీవితాన్ని పక్కన పెట్టి నచ్చిన జీవిత మనుషులు లక్ష్య పెట్టేవి లక్ష్య పెట్టుకుంటూ వెళ్ళిపోతే మాట్లాడిన దేవుడు అంటాడు నువ్వు దొంగతనం చేస్తున్నావు అంటే. మన దృష్టిలో డబ్బు దొంగతనం చేసినాడు దొంగ అంతేనా. హలో, తల ఇలాగో అలాగో ఎలాగో ఓపండి, చెప్పండి ఎలాగా. చిన్నప్పుడు ఇంట్లో ఒక రూపాయి దొంగతనం చేసాం, దొరికిపోయాం, ఏం చేసాం, గట్టిగా 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 వాళ్ళు ఏమంటారు, ఏ రూపాయే కదండి. పెద్దయ్యాక పక్కన వాళ్ళ ఇంట్లో 100,000 రూపాయలు ఎదురుగా కనబడితే దొంగతనం చేశారు, పట్టుకున్నారు, దొరికిపోయాడు, ఏమంటారు, హలో రూపాయి దొంగతనం చేసిన, 100,000 రూపాయలు దొంగతనం చేసిన, ఈ శరీరాన్ని దొంగతనం చేసిన, ఈ ప్రాణాన్ని తన కోసం వాడుకున్నా, గట్టిగా గట్టిగా వాళ్ళు అంటున్నారు దొంగే. ఇది నీ కోసం నా కోసం వాడుకోమని ఇచ్చింది కాదు, నేను మాట చెప్తాను, నిజంగా దేవుడు నీ కోసమే వాడుకోవడానికి ఇచ్చానంటే నేను అసలు చూసుకో ఏమంతులు ఉండేవాళ్ళు కదండి. చక్కగా మా మమ్మీ మంచి వంట చేస్తారు, మంచి డబుల్ బెడ్రూమ్ హౌస్ విజయవాడలో ఉంది, ఒక గది అంతా ఫుల్ ఏసీ గది, సూపర్ కారు, అవన్నీ వదిలేసి 13 సంవత్సరాలు నా వంట చేసుకుంటా, నా బట్టలు ఉతుక్కుంటా, నా పని నేను చేసుకుని ఇక్కడికి వచ్చి వాళ్ళన్న మాటలు పడి వీళ్ళన్న మాటలు పడి మంచి చెప్పిన దాన్ని చెడి చేసి ఇవన్నీ పడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఆయన చిత్తాన్ని చేయడానికి ఉద్దేశించి నిలబడ్డాను కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను మాట చెప్పనా, నిన్ను నన్ను దేవుడు ఒక్క మాట చెప్తారు, ఈవెన్ కోయంబత్తూరు మిమ్మల్ని తీసుకొచ్చింది కూడా మీరు ఒక్క పని మీద మాత్రమే మనసు పెట్టి బ్రతికేమని కాదు, ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతకమని కాదు, ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతకమని కాదు, ఆయన ఉద్దేశాన్ని చేయమని. ఇక్కడ దేవుడి ఉద్దేశం మీకు ఉంది ఇక్కడ. ప్రైజ్లో చూద్దాం మరొక వాక్యం బైబిల్ నుంచి చూద్దాం. ఇలాగే రోమీలకు రాసిన పత్రిక 12:1-2, రోమీలకు రాసిన పత్రిక 12:1-2 చూద్దాం. ఇక్కడ చూడండి గమనించండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని ఇట్టి సేవ మీకు ఏమైందంట. అక్కడ రాసిన మాట పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన అనుకూలమునైన
సజీవ యాగముగా మీ శరీరాలను ఏం చేయాలంట? హలో, ఏం చేయాలంట? సజీవ యాగంగా అంటే ఏంటి? హలో, సజీవ యాగంగా బలి అర్పించబడిన పశువు, గొర్రె పిల్ల కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి, బలిపీఠం మీద పడుకోబెడితే అది అలా సమర్పించేస్తుంది. అది ఇంకా కొద్దిసేపట్లో ఇస్సాకు బలైపోతాడు అని తెలిసిన ఇస్సాకు, చూడండి యవనస్తులాగా ఉన్నాడండి ఇస్సాకు, పెద్ద చిన్నపిల్లోడేం కాదు, అంత చిన్నపిల్లోడేం కాదు. నాన్నని తోసేసి పారిపోవచ్చు, నాన్న ఏం చేయొచ్చు చెప్పండి, తోసేసి పారిపోవచ్చు, కానీ నానా కట్టెలు ఉన్నాయి, తాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్ల లేదు అన్నాడు. అబ్రహాం ఏమన్నాడు? దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. సరే, అక్కడ అర్థం కాలేదు అనుకుందాం మనం. ఇస్సాకు బలిపీఠం కట్టేటప్పుడు గొర్రెపిల్ల లేదు, కట్టిన తర్వాత పడుకోబెడుతున్నప్పుడు తెలీదా? హలో, చెప్పాలి, తెలుసా తెలీదా? ఒక్క తోపు ముసలైన అప్పటికే 1 సంవత్సరాలు లెగడానికి 5 నిమిషాలు పెట్టిద్ది ఆయన. కానీ నా తండ్రి ఎందుకు ఇది చేస్తున్నాడో, నా దేవుడు నాకు ఎందుకు ఇలా చేస్తున్నాడో సమర్పించుకున్నా, సజీవ యాగము గల సమర్పించేసుకున్నా. ఒక ఆయన బాప్టిజం తీసుకుంటా చెయ్యి మాత్రం పైన పెట్టి బాడీ మాత్రం ఇలా లోపల కంటున్నాడంట. తలా పాస్టర్ అడిగారంట, ఏంటయ్యా చెయ్యి మాత్రం బయట పెట్టే మొత్తం బాడీ అంతా మునగాలి కదా, చేదించో అంటే ఈ చేత్తో ఇంకొకరిని కొట్టాలండి అన్నాడట. సజీవ యాగముగా అంటే సంపూర్ణంగా ఒక బలి పశువు ఎలాగైతే సమర్పించుకుంటుందో దేవుని కొరకు బలిపీఠం పైన. ఈరోజు మన అందరం కూడా ఎక్కడ ఉంది తెలుసా? బలిపీఠము పైనకు వచ్చిన దేవుని గొర్రె పిల్లల మనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ గొర్రె పిల్ల అనబడిన ఆ యేసుక్రీస్తు మనం ఎందుకు ఎదుగున్నాడు తెలుసా? మనం కూడా ఆయనలాగా సిలువలో ఎలాగైతే తను సమర్పించేసుకున్నాడో మనం కూడా ఆయన కొరకు సమర్పించేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నేను మాట చెప్పిన లోకంలో ఆటంకాలు, ఇబ్బందులు, శ్రమలు, నిందలు వచ్చిన పెద్ద పట్టించుకోకు నిలిపోతాం. దేవుళ్ళకి వచ్చినప్పుడు ప్రతిది పర్టికులర్ ఉంది. నేను నిజ దేవుడిని కదా ఆరాధించేది, నాకు ఎందుకు ఇవి వస్తున్నాయి, నాకు ఎందుకు అలా వస్తుంది. కానీ దేవుడు అంటాడు అన్ని చోట్ల బైబిల్ మీరు ఎక్కడి నుంచి ఉండి, శ్రమ ద్వారా మాత్రమే దేవుడు ఒక బలమైన సాధనంగా మార్చబడతాడు. హల్లెలూయా. దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన పాత్రగా మార్చబడతాడు. శ్రమ ఒక్కటే క్రైస్తవుని సువర్ణ వల్లే మార్చుతుంది. మనం అనుకుంటాం మనం అనుకున్న రకంగానే శ్రమ రావాలి. దేవుడు అంటాడు ఒక్కొక్కరికి ఒకలా పెడతాడు శ్రమ. నిన్ను ఏ రకంగా బెండి చేస్తే నువ్వు శ్రమలో ఉంటావు, ఆ సువర్ణ వల్ల మార్చిపో అలాగే పెడతాడు దేవుడు. అబ్రహాంకి వచ్చిన శ్రమ ఇస్సాకు వచ్చిందండి గట్టిగా, ఇస్సాకు వచ్చింది, యోసేపుకి వచ్చిందా? యోసేపు జీవితం అంతా వేరు, ఒకరితో ఒకరు సంబంధం ఉండదు. ఇక చూడండి, గమనించండి, ఇప్పుడు మన కొరకు దేవుడు అన్నాడు దేవుని కొరకు సమర్పించుకోవాలి శరీరయ్య అంతా కూడా. అంటే ఇప్పుడు మనకు నచ్చినట్టుగా ఆ స్థలం వదిలేసి మనకు నచ్చినట్టు తిరుగుతున్నామంటే దేవుడు అంటాడు నువ్వు నా దగ్గర దొంగతనం చేస్తున్నావు. అది నీది కాదు శరీరం, ప్రాణం నీది కాదు, ఆత్మ నీది కాదు, నీ దేహం నీది కాదు, పుట్టించింది కూడా నువ్వు కాదు, నీ తల్లిదండ్రులు కాదు, నీ బంధువులు కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, గమనించండి, మన శరీరాన్ని మన దేవుని కొరకు, మన ప్రాణాన్ని, మన ఆత్మని దేవుని కొరకు మాత్రమే వాడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గర నుంచి ఏం చేయకూడదు, ఏం చేయకూడదు చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇదిగో అయ్యా నీకు ఇచ్చానంటే దొంగతనం చేసేస్తున్నా కూడా మనం అలా చూస్తాం, సాతానుడు దొంగతనం చేస్తూ ఉంటాడు. మనం బలంగా ఏం చేయాలి, బలంగా ఏం చేయాలి, బలంగా ఏం చేయాలి, పట్టుకోవాలి. ఆడు లాక్కెళ్తున్నా కూడా బలంగా పట్టుకోవాలి. ఏ, ఇది దేవుని కోసం వాడాల్సిందే, ఇది దేవుడు అసలు నాది కాదు కదా. పక్కింటోళ్ళు ఊరెళ్తా తాళా చెవులు ఇచ్చేలేదు. ఏమిచ్చేలేదు? ఇల్లు జాగ్రత్త చూసుకోమని. హలో, ఇల్లు జాగ్రత్త చూసుకోమని తాళం చెవులు ఇచ్చారు. వేరే వాళ్ళు వచ్చి ఆ ఇంటి తాళం ఏది అన్నారు అనుకోండి, ఏమంటారు? లోపల ఉంది అంటాం, ఇవ్వండి అంటారు. ఇస్తారా? ఎందుకు ఇస్తారు, ఎందుకు ఇవ్వరు చెప్పండి? వాళ్ళు మనల్ని నమ్మి గట్టిగా గట్టిగా ఈ దేహాన్ని, ప్రాణాన్ని, ఆత్మని నమ్మి నీకు ఇచ్చారు దేవుడు. బార్ షాపులు రమ్మంటారు. నేను నాకు అర్థం కాని విషయం తెలుసా, అన్ని షాపులకి అన్ని మాల్కి
వాస్తులు అన్నీ ఉంటాయి, బాషాకు మాత్రం వాస్తు ఉండదు తెలుసా? కానీ లక్ష కోట్లు సంపాదిస్తుంది. నేను మాట చెప్పనా, అన్నిటికీ టైం ఉంటుంది, పలాంటి టైం. కానీ దీనికి ఏముండదు. చూడండి, సాతానులు ఆకర్షిస్తున్నప్పుడు చెప్పాలి, ఈ దేహం నీకు ఇచ్చేది కాదు, దేవుని కొరకు వాడు నీ ముందు దీంట్లో పోసేది కాదు, ఇది పరిశుద్ధాత్మతో నింపబడాల్సిన దేహం. ఇది పాపముతో నింపబడాల్సిన దేహం కాదు, పవిత్రతతో పరిశుద్ధతో నింపబడాల్సిన దేహం ఇది. ఇంక మాట చెప్పనా, ఈ శరీరంలోకి చూడాల్సిన సీరియళ్ళు, ఆ చెత్త సంబంధమైనటువంటి సరదా జోకులు, నేను మాట చెప్పనా, మాటతో వినేదానికన్నా కళ్ళతో చూసేది చాలా ఎక్కువ ప్రభావితం చేస్తుంది మన మీద, అవునా కదా? లోపల నువ్వు ఏదైతే నింపుకుంటున్నావో అది నేను ఫ్రీ చేస్తా ఉంటుంది. కొంతమంది బాగా సరదా పిచ్చ కాంపిటీ చేస్తూనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు అలాంటి ఇష్టపడి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వస్తుంది. వచ్చి నీ దేహం దేవుని దేవుడు ఇచ్చింది, ఇది నువ్వు దేవుడికి మళ్ళీ తిరిగి ఇవ్వాలి. దేవునికి ఏం చేయాలి? తిరిగి. నెక్స్ట్ మరొక వాక్యం చూద్దాం, ప్రసంగి రాసిన గ్రంథం త్వరగా తీద్దాం, రెండో అంశంలోకి వెళ్దాం. దేవుని దగ్గర మానవుడు ఏం దొంగతనం చేస్తాడు? మొదటిది ప్రాణాత్మ దేహాలు, తర్వాత ప్రసంగి రాసిన గ్రంథం మూడో అధ్యాయం ఒకటో వాక్యం చదవండి. ప్రతిదానికి సమయము కలదు. ఏం కలదు? గట్టిగా చెప్పండి అన్నమాట, నాలో వచ్చా, ప్రతిదానికి సమయం కలదు. ఏముందట? హలో, ఆదివారం ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చారండి? వారంలో నాలుగు రోజులు, ఎన్ని రోజులు సార్? నాలుగు ఆదివారాలు, ఎన్ని ఆదివారాలు? ఈ నాలుగు ఆదివారాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా రోజులు ఉన్నాయి కదా. ఈ నాలుగు ఎందుకు సైడ్ వచ్చినాయి? హలో, ఇది దేవుని సమయం, ఇది ఇది పనిచేసుకునే సమయం, ఇది ప్రయోజనం. ఒక మాట గమనించండి, మనం ఎలా ఫిక్స్ అయిపోయామంటే సండేస్ మాత్రమే, నాలుగు ఆదివారాలు మాత్రమే దేవుంది. కానీ ఇక్కడ ఇంకో శుక్రవారం ఉంటుంది, ఇక్కడ అది దేవుంది. అది ఎవరిది? ఇది ఇక్కడ ఉండాల్సింది. ఎక్కడ ఉండాలి? మనం ఏం చేసింది తెలుసా? మన దాంట్లో పెట్టేసుకున్నాం. దీన్ని ఏమంటారు? గట్టిగా ఏం చేసినట్టు? ఏమంటే ఉదాహరణ కట్టుకున్నాం, పనికి సోమవారం వెళ్ళా, మంగళవారం వెళ్ళా, చెప్పాలి సోమవారం వెళ్ళా, మంగళవారం వెళ్ళా. ఇప్పుడు ఇది దేవుంది, ఇది ఎవరిది? ఇప్పుడు నాలుగు ఆదివారాలు, ఒక శుక్రవారం, ఒక్కొక్క శుక్రవారం నెలలో ఒక శుక్రవారం అనుకుంటుంది, ఉపాసనార్థం అనుకుంటుంది. ఇప్పుడు ఏమైంది? అబ్బా, ఇప్పుడు ఒక రెండు రోజులు పేమెంట్ పోయింది కాబట్టి ఈ శుక్రవారాన్ని కూడా మనం ఏం చేసేసుకుందాం? మళ్ళీ వాడేసుకుందాం, మళ్ళీ ఏం చేద్దాం? అది దాన్ని ఏమంటారు? మన శుక్రవారం నాకు దొంగలు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. అసలు మీది కాదది, అదేనో, ఇది దేవుడిది. ఒక్క మాట ఇలాగే ఉంచింది బైబిల్లో చూద్దాం ఒకసారి, లూకరాసి సువార్త 11:2 11:2 ఫస్ట్ లైన్ ఉంచారు బ్రదర్, ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. అందుకైన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామ పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మాకు కావలసిన అనదిన ఆహారము మాకు. ఒక్క నిమిషం, ఇప్పుడు శిష్యులు వచ్చి ఏమడిగారు? గట్టిగా. అప్పటి వరకు వాడు ప్రార్థన చేశారా? చెప్పాలి అందరూ చేశారా? అంటే వాళ్ళ జీవితంలో అప్పటి వరకు ఏమి లేదు. గట్టిగా ఇంకో మాటలో, ప్రార్థన సమయం లేదు. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా మా ప్రార్థన నేర్పించవా అన్నాడు. ఏసే అన్నాడు, ఇదిగో మీ జీవితంలోకి ప్రార్థన రావాలి అన్నాడు. ఇప్పుడు వీళ్ళ జీవితంలో ఏం స్టార్ట్ అయింది? వీళ్ళ సమయాల్లో ఏం స్టార్ట్ అయింది? మామూలుగా పని, పడుకోవడం, లేకపోతే వంట చేసుకోవడం,
లేకపోతే ఇంట్లో పనులు చేసుకోండి. దీంతో పాటు ఇంకోటి యాడ్ అయ్యాం, ఏమి యాడ్ అయింది? చాలా జాగ్రత్త గమనించండి ఒకసారి, ఇంతకుముందు ఇది లేదు. ఇప్పుడు ఏసే దగ్గరికి వచ్చి ఏమడిగారు? ప్రార్థన చేయడం నేర్పించాను. అంటే ఒక టైం కేటాయించాలి. ఇప్పుడు అవునా కదా? అప్పుడు వాడు నేర్పించి మనం అడిగినప్పుడు దానికోసం ఒక అరగంట గంట కూర్చొని ప్రభు సన్నిధిలో ఒక సమయాన్ని ఏం చేయాలి? గట్టిగా ప్రార్థన వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు అనుకుందాం మన జీవితంలో ఇన్ని భాగాలు ఉన్నాయి, దీన్ని మాత్రమే కింద పెట్టేసేసి పట్టించుకోకుండా ఆయన టైంని కూడా ఇటుకే వాడేస్తున్నాం, ఇటుకే వాడేస్తున్నాం. అప్పుడు ఏమంటాడు ఏ దేవుడు? గట్టిగా ఏమంటాడు? నా టైం మీరు దొంగిలించారు, మీ పని కోసం వాడుకున్నారు, మీ పని కోసం వాడుకున్నారు, ఈ రెండు కలిపేశారు. ఇప్పుడు ప్రార్థన లేదు. మీ నిద్రపోయేటప్పుడు ఏదో చిన్న ప్రార్థన, ఈ టైం ఏం చేశారు? ఎవరు ఎవరు ఏమండి? ఇక్కడ మలాఖి అంటాడు మానవుడు దేవుని దగ్గర దొంగిలినా అయితే పదియో భాగమును ప్రతిష్టార్పణ ఉన్నాడు. ఒక మాట గమనించాడు, తన విషయంలోనే పదియో భాగమా, మన సమయంలో కూడా మన పదో వంతు మన దేవునికి దేంట్లో? చెప్పండి చెప్పండి ఒకసారి పక్కన వాళ్ళు చేయి చెప్పండి. మీ సమయంలో కూడా, టైంలో కూడా దేవునికి. రోజుకి ఎన్ని గంటలు? హలో 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 28 అన్నారు ఎవరు? 24. ఓకేనా? 20 గంటలు అంటే 2 గంటలు చేస్తాం. పదియో వంతు అంటే ఎన్ని గంటలు? 10 రూపాయలు అంటే రూపాయి, 100 రూపాయలు అంటే 10 రూపాయలు. పదియో వంతు తీస్తాం. 20 గంటలకు ఎన్ని గంటలు? హలో 2 గంటలు. ఎన్ని గంటలు? సరే 4 గంటలు ఉంది కదా, 24 గంటలు కదా రోజుకి, 20 గంటలు తీస్తే ఇంకా 4 గంటలు ఉన్నాయి. ఆ 4 గంటల్లో పదియో వంతు ఎంత? 40 నిమిషాలు అనుకున్నాం సరే దేవుడి కోసం కాబట్టి ఇంకో గంట వేసుకున్నాం, ఒక పావు గంటే కదా, 20 నిమిషాలు కదా, ఒక గంట అనుకున్నాం. అంటే ఒక రోజులో ఒక మనిషి ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి? బైబుల్లో ఇలా ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరు? దావీదు. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 3 సార్లు ప్రార్థన చేశాడు. సింహాల కోరు నుంచి బయటకు రావాలి, కష్టాల్లోంచి బయటకు రావాలి, అప్పుల్లో నుంచి బయటకు రావాలంటే ఆ ప్రార్థన జరిగితేనే సింహాల నోళ్ళు మోస్తాడు. ఆ టైంలో దొంగతనం చేసేసుకొని నీ కోసమే వాడుకొని, మొబైల్ కోసం వాడుకొని, సీరియల్ కోసం వాడుకొని, పని కోసం వాడుకొని, నీకు నచ్చినట్టుగా దేవుడు టైంలో వాడేసుకొని ప్రభువా కష్టం వచ్చిందయ్యా, అందరికీ మామూలుగా ఆదరణ ఇచ్చినట్టు నీకు ఇస్తున్నాను అంటాడు దేవుడు. అంతే దేవుడి పిల్లల జీవితాలు ఎలా ఉన్నా తెలుసా? సింహాల నోళ్లు మోయించే జీవితాలుగా మారాలి మనం. ప్రైజ్ ది లార్డ్. అగ్ని గుండాన్ని చల్లార్చే అద్భుతాలు దేవుడు చేయాలి. అతను తీసేసేయండి. చూడండి ఈ టైం మీది కాదు, ఈ టైం ఎక్కడ 2 ముగ్గురు ఉంటారు అక్కడ ఎవరు వస్తారట? గట్టిగా గట్టి దేవుడు దిగి వస్తాడు. అంతేనా? హలో, ఎక్కడ 2 ముగ్గురు వస్తారు. ఇప్పుడు మేము 3 ముగ్గురు కూర్చున్నామండి, మా మధ్యలోకి ఎవరు దిగి రావాలి? 2 అంటే సుమారు అనుకున్నాం, 2 అంటే బైబిల్లో భార్యాభర్తలు, 3 అంటే పిల్లలు. కుటుంబ ప్రార్థన జరుగుతున్నప్పుడు దేవుడు దిగి వస్తాను. మరి కుటుంబ ప్రార్థన మీరు చేయకపోతే ఆ టైం మీరు వాడేసుకుంటే దొంగతన సంగతి తర్వాత దేవుడు దిగి రావట్లేదు అక్కడికి. దేవుడు దిగి రాకపోతే ఎలా కార్యాలు జరుగుతాయి? నేను మాట చెప్పనా, మనం ప్రార్థన చేయకుండా బిజీ అయిపోయామంటే సాతాను గారికి చాలా త్వరగా అవకాశం ఇస్తాం మన ఇంట్లోకి. ద్వారాలు తెరిచిపెట్టేసాం, తలుపులు వచ్చి నా కుటుంబం ఏదైనా చేసేస్తాం. అప్పుడు ఆడు వచ్చి అన్ని కష్టాలు బాధలు అన్ని పెడుతుంటే అప్పుడు ప్రభువాని టైం నీకు ఇస్తాం. కాదు, మన సమయంలో ఒక టైం ఉంది దేవునికి, 24 గంటల్లో ఒక టైం ఉంది దేవునికి, అది దేవుని కోసం మాత్రమే వాడాలి. ఆ టైం మీరు వాడుకుంటే దేవుని టైంని సమయాన్ని మీరు దొంగతనం చేసుకోవాలి అవుతున్నారు. మన ప్రాణ ఆత్మ దేహాలను దేవుడు ఇచ్చాడు, అది మీకోసం వాడుకుంటే దొంగతనం చేసినట్టే. దేవుని సమయాన్ని వాడుకుంటే ఏం చేసినట్టు చెప్పండి గట్టిగా. ఏమంటే మామూలుగా అనుకుందాం, ఇప్పుడు 4 ఆదివారాలు, ఎన్ని ఆదివారాలు? కొన్నిసార్లు 5 ఆదివారం, ఎన్ని ఆదివారం? మనం ఇంతే. దేవుడు కూడా దీంట్లో కొన్ని పెట్టుకున్నాడు, ఉపవాస ప్రార్థనని, కృతజ్ఞత ప్రార్థనని కొన్ని పెట్టాడు.
ఉపవాస ప్రార్థన గురించి చేసి అసలు చెప్పలేదా? చెప్పండి. మకర సువార్త ఆరాధ్యంలో వచ్చారు కిందకి, కిందకి వచ్చి చూస్తే ఉపవాస ప్రార్థన ఉంది, మామూలు ప్రార్థన ఉంది. ఆదివారం పునరుద్ధరణ ఆరాధనలో హలో 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 ఉన్నాయా? మనం ఏం చేస్తాం తెలుసా? ఆదివారం అంతరాక మళ్ళీ ఎందుకులే, నాలుగు ఆ టైం నేను వాడుకుంటా. ఆదివారం అంతరాక ఉపవాస ప్రార్థన వద్దులే, కృతజ్ఞత ప్రార్థన వద్దులే, ఆ టైం నేను వాడుకుంటా. ఇప్పుడు ఏం చేస్తాము? గట్టిగా మానవుడు దేవుని యొక్క దొంగలు అయితే మీరు నా యొక్క ఏం చేస్తున్నారు? గట్టిగా గట్టిగా ఏమండి, ఉదయం లేచి ఒక గంట సేపు కృతజ్ఞతలు చెప్పండి. చెప్పకపోతే మధ్యాహ్నం మాకు టైం ఉంటుంది భోజనానికి, ఒక గంట నిజంగా ప్రార్థన చేసుకున్న ఆశ ఉండాలి. 10 నిమిషాలు పావుగట్లో తినేసి చేయగలిగి మిగతా 45 నిమిషాలు డబ్బు కోసం వాడుకుంటా. ముచ్చట్లు పెట్టుకొని జోకులు వేసుకోవాలనుకున్న వాళ్ళు జోకులు వేసుకుంటారు. కుటుంబ ప్రార్థన జరగాలని దేవుని ఉద్దేశం ఉంది కాబట్టి ఆ సమయాన్ని దేవుడికి సాయం వస్తాడు. ఆ టైంకి నేను మాట చెప్తాను, 8 గంటలకు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగాలని నిర్ణయించుకుంటే ఆ టైంకి వాళ్ళు కూర్చోండి. దేవుడు దిగొచ్చి ఆ కార్యం చేస్తారు. చూడండి, నాకు టైం, దేవుడికి ఒక టైం ఉంటుందండి. దేవుడికి ఒక టైము. హలో, నేను వచ్చేటప్పుడు మా పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, హెన్రీ ఒక్కటే చెప్తాను, టైం మాత్రం ఏంటిది, 5 నిమిషాలు టైం మ్యాక్సిమం, మినిమం ఇంకా మ్యాక్సిమం అయితే 10 నిమిషాలు ఆగు. 8:30 కదా మన ఆరాధన, 8:40 వరకు అది అవసరం అయితే అంత మించి ఒక్కరు రాకపోయి స్టార్ట్ చేసింది. అది దేవుని టైము, దేవుని టైంకి మనం ఫాలో అవ్వాలి. ఆంధ్రాలో చాలా సంఘాలు పాడైపోవడానికి కారణం తెలుసా? విశ్వాసం ఇంకా రాలా, విశ్వాసం ఇంకా రాలా అని వచ్చి పాపం భారంతో వచ్చి మొదటి లైన్లో కూర్చొని ప్రార్థన చేసుకునే విశ్వాసులు గంటలు గంటలు కూర్చొని విసుగుగా వెళ్ళిపోయి వస్తారు చర్చి నుంచి. అందుకనే స్క్రాబ్ ఉంటుంది, 8:30 ఆరాధన 9:30 వస్తారు స్క్రాబ్. వాళ్ళకి భయం ఉండదు, దేవుని భయం ఉండదు, భక్తి ఉంటుంది వాళ్ళకి, వెళ్ళాలి కాబట్టి వస్తారండి. వాళ్ళ వలన ఆత్మగల విశ్వాసాన్ని కోల్పోయిన సంఘాలు ఎన్నో ఉన్నాయి మన ఆంధ్రాలో. ఇతర రాష్ట్రాలు లేవని చెప్పట్లా, మనం మన గురించి మాట్లాడుకుందాం. కాబట్టి నీకు ఒక్కటే చెప్తా, నువ్వు పరిచయకు అడిగేస్తా, 26 సెప్టెంబర్ ప్రారంభించిన మొదలుకొని ఈరోజు వరకు మహా అయితే 10 నిమిషాలు, ఇంకా రిస్క్ అయితే 1/2 గంట తప్ప అంతకు మించి లేట్ అయిన ఆదివారం ఈరోజు వరకు లేదు. ఈవెన్ నేను శరణ బట్టిలో అద్దుకుంటున్నప్పుడు కూడా ఒక 10 నిమిషాలు ముందే వచ్చాను, లేకపోతే టైం కన్నా వచ్చాను, కానీ ఎప్పుడు లేట్గా వచ్చి ఆరాధన స్టార్ట్ చేసిన దినాలు లేదు. ఏదన్నా బండి పంచర్లు అయ్యి అనుకోకుండా పోలీసులు బట్టి రిస్క్ అయితే తప్ప. చూడండి, గమనించండి, సమయం దేవుని సమయానికి మనం రావాలి. ప్రైజ్లో దేవుని సమయానికి, ట్రైన్ సమయానికి, విమాన సమయానికి, ఆఫీస్ సమయానికి, దేవుని సమయానికి కూడా మనం రావాలి. చూడండి, గమనించండి, కుటుంబ ప్రార్థన 8 గంటలకు అనుకుందాం, రాత్రి 8 గంటలకు వచ్చి మోకాళ్ళు వేయాలండి మన ఇంట్లో అందరం. కొంచెం ఇంట్లో ఈరోజు చెప్పి మనందరే చుట్టాలు వచ్చారులే, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వచ్చి కూర్చుంటాడు, ఇక్కడ వచ్చి కూర్చుంటాడు, వెళ్ళాలి లోపల వస్తారు, కూర్చుంటారు, మిగతా వాళ్ళు ఎవరు రాదు, కూర్చుంటారు, కూర్చుంటారు. దేవుడు కూడా చూస్తాడు, 2 రోజులు కూడా 8 గంటలకే వస్తాడు, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆన్ టైం, ఆయన టైంకి వస్తాడు. ఆయన మనలాగా 8:00, 9:00, 9:30 వచ్చే దేవుడు కాదు, 8 అంటే ఆయన వచ్చి టైం కూర్చుంటాడు. నువ్వు రాలా, వంట చేసుకుంటున్నా, నీ భర్త బయటకు వెళ్ళాడు, నీ పిల్లలు బయటకు వెళ్ళాడు, వస్తాడు ఆ టైం వరకు ఉంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ డే 8 గంటలకు వస్తాడు, అక్కడే ఉంటాడు ఆయన నీ కోసం, నీ ఇంట్లో నువ్వు బిజీ, ఆ గంట సేపు ఉంటాడు, మళ్ళీ లేచి వెళ్ళిపోతాడు. 8 సార్లు లేచి వెళ్ళిపోయాడు దేవుడు నీ ఇంట్లో, ఒకసారి ఆలోచించుకో. ఒకసారి సమయాన్ని పాటించని ఎవరి జీవితంలో ఒక్క మాట చెప్తున్నా, రాసి పెట్టుకోండి, దేవుడు దీవెన ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ఉండదు. సమయాన్ని పాటించని సంఘాల్లో దేవుని ఆశీర్వాదం ఎప్పుడు ఉండదు. చూడండి, సమయాన్ని మనం అనుకుంటాం, 4 ఆదివారాలు అండి మాట చెప్పిన ఉపవాస ప్రార్థన కూడా దేవుని, అది కృతజ్ఞత ప్రార్థన దేవునికి, అది నువ్వు దొంగిలించేసి నీ పని కోసం వాడుకుంటే ప్రభా అంటే దేవుడు అంటాడు, నా మాట వినట్లేదు కదా, నా దగ్గర నువ్వు దొంగతనం చేస్తున్నావు అంటే
ఇంకా నువ్వు మనిషి విషయం నీకు పెద్ద విషయం ఏముంది? మానవుడు దేవుడి యొక్క దొంగిలేనా? అయితే దేవుడు అంటాడు, అవును నా యొక్క ఏం చేస్తారు? దొంగిలిస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూద్దాం ఒకసారి బైబిల్లో నుంచి ఒక్క మాట, ఆ మాట చూద్దాం. ప్రసంగి 3 త్వరగా చూద్దాం, సమయం అయిపోతుంది, మనకు 2 ఆరాధన ఉంది. ప్రసంగి 3:1-7 ప్రతిదానికి సమయం కలదు. ప్రతిదానికి ఏం కలదు? దీని గురించి చాలా వివరాలు ఇద్దాం అనుకున్నాను, రిఫరెన్సెస్ తో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకున్నాను, కానీ టైం అయిపోతుంది. వచ్చే వారం దేవుని చెప్పే ధ్యానం చెప్తా. ప్రతిదానికి ఏముంది? ఏముంది? సమయం ఉంది. ప్రతిదానికి సమయం, ప్రార్థనకి కూడా గట్టిగా గట్టిగా. కైసరిది కైసరిది దేవుడిది దేవుని కంటే దేవునిది ఏం చేయాలి? దేవునికి దేవునిది దేవుడి దేవుని తీసుకెళ్ళి మన దాంట్లో పెట్టుకోకూడదు. అక్కడే అండి మన నష్టాలను చూస్తున్నాం మనం. మీ దేహం ప్రాణం ఆత్మ శరీరం మీది కాదు, దేవుడు ఇచ్చింది. ఒకరోజు అడుగుతారు అక్కడ, చెప్పాలి చెప్పాలి. ఒకరోజు అడుగుతారు అక్కడ గట్టిగా అడుగుతాడు. ఇది రెంటెడ్ హౌస్, అద్దిల్లు. నీకు నచ్చినట్టుగా చేసుకోమని ఎవరా నీకు? ఏ ఇంటి ఓనర్ నచ్చినట్టుగా ఇల్లు చేసుకో అని అండవు. నువ్వు ఇచ్చేటప్పుడు మళ్ళీ జాగ్రత్తగా ఇవ్వాలి, సున్నం కొట్టి ఇవ్వాలి, ఏ పైపులు పగిలిపోకూడదు. అంత క్రమశిక్షణ పెడితే అసలు ఇంత గొప్ప దేహాన్ని ఇస్తూ ఆయన స్వరూపంలో చేస్తున్న మనం ఇస్తున్న దేవుడు ఇస్తాడండి. ఒకటి, రెండోది సమయం. సమయం ఏం చేయకూడదు అనిపించకూడదు, చెప్పండి. సమయం ఏం చేయకూడదు? మూడోది చూద్దాం. మూడోది చూద్దాం ఒకసారి. మలాకి రాసిన గ్రంథం 3 అయితే మీరు నా యొక్క దొంగిలితురి. దేని విషయంలో? నీ యొక్క దొంగిలితమని ప్రతియోభాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యక ఏం చేస్తున్నాం? మూడోది, మన ధనములో ఒక భాగం దేవునికి ఉంది. మన జీవితంలో మన జీవితమే దేవునికి ఇవ్వాలి. రెండు, మన సమయం దేవుని సమయం ఉంటుంది. మన సమయాలు పని చేసుకుని సమయం చేసుకోమన్నాడు దేవుడు, కనుక సమయం ఉంది. మూడోది ధనం. మన ధనంలో కూడా ఏముంది? దేవుని భాగం. చెప్పండి ఒకసారి ఏముంది? మన బైబిల్లో మనం ఎక్కడ చూసినా, పాత నిబంధనలో కానీ ఎక్కడ చూసినా, కొత్త నిబంధన పౌలు కూడా అంటాడు, ఆదివారం మీరు వచ్చేసరికి మీ కష్టార్జితంలో ఒక భాగాన్ని మీరు సిద్ధపరిచి తీసుకొని రండి అంటాడు. కొంతమంది 10% అంటే వాళ్ళకి వచ్చిన 100 రూపాయల్లో 10 రూపాయలు దేవుంది అంటాడు. అది ఖచ్చితంగా దేవునిది, దేవునికి ఇవ్వాలి. కైసరిది కైసరిది దేవుని దేవునికి ఇవ్వాలి. మన జీవితంలో దేవునికి ఇవ్వాల్సింది ఎలా ఉందో, మన సమయంలో ఎలా ఇవ్వాలో, మన కష్టార్జితంలో కూడా ఒక భాగం ఉంది దేవునిది. అది మంది కాదు, అది మనది. ఒకవేళ 10,000 దేవుడు ఇచ్చాడు అనుకో నెలకి, దాంట్లో 1,000 రూపాయలు మీది. కొంతమంది ఉన్నారు సమర్పించుకున్నారు 15%, అంటే 1,500 వాళ్ళు కాదు. కొంతమంది సమర్పించుకున్నారు, నేను ప్రభుకి నా శాలరీలో 20% ఇస్తా అని సమర్పించి, దాంట్లో 2,000 వాళ్ళది గట్టిగా గట్టిగా వాళ్ళ వాళ్ళ సమర్పణను బట్టి. అయితే ఒకసారి నువ్వు సమర్పించుకున్నాక ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది 10%, 10 కప్పులు ఉన్నాయి మీకు అర్థమవడం చెప్తున్నా. ఇది అసలు మీది కాదు, ఇది అసలు మీరు వాడుకోవాల్సింది ఇది మాత్రమే. చాలా ఉంది దీంట్లో, 90% ఉంది. ఎన్నున్నాయి ఇక్కడ? 10 ఉన్నాయి. ఎన్నున్నాయి ఇక్కడ? ఎన్నున్నాయి? దేవుడు అంటే 90 వాడుకో, నీ కుటుంబం కోసం నువ్వు వాడుకో. బలం ఇచ్చింది నేనే, శక్తి ఇచ్చింది నేనే, ఆరోగ్యం ఇచ్చింది నేనే, పని ఇచ్చింది నేనే, అన్ని ఇచ్చింది నేనే. పని చేసాక పేమెంట్ మళ్ళీ జాగ్రత్తగా నీ చేతికి ఇచ్చింది కూడా, మేస్త్రి ఎక్కడ వెళ్ళిపోకుండా ఇచ్చింది నేనే. ఇప్పుడు ఈ 10 చూసారా? ఈ పది దీంట్లో దేవుడు అంటాడు, ఇది అసలు మీరు ముట్టుకోకూడదు అంటాడు. ఇది అసలు మీరు గట్టిగా ముట్టుకోకూడదు. ఇది అసలు ముట్టుకోకూడదు. చూడండి, ఇది దేవుడిది కదా, అసలు దీన్ని ఇలాగా వాడే అధికారమే దేవుడు మనకి గట్టిగా ఇలా తీసి వాడే అధికారం. ఎవరు దేవునిది మొత్తం ఎవరికి వెళ్ళాలి? గట్టిగా దేవుని కోసం. కరెంటు బిల్లు కొంచెం తక్కువ అయింది, ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోతాయి?
మరి కరెంట్ బిల్ కట్టకపోతే మరి ఊరుకొని ఫీజు తీసుకెళ్ళిపోతారు. ఇది తీసినా పర్వాలేదు, ఏమనుకో, దేవుడే అనుకో, దేవుడే అంటారు. ఒక మాట చెప్పనా, ఎన్నో వాక్యాలకు దేవుడు చెప్పిన దేవుడు ఆయన చూస్తా ఉంటాడు. నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా? కొంతమంది ఏం చేస్తారు తెలుసా, సైలెంట్గా కవర్లో అన్నీ తీసేసేసి ఈ ఒక్కటి మాత్రం కవర్లు వేసేసారు. ఎందుకు ఎవరు చూడరుగా కవర్ లోపలేసింది? దేవుని సొమ్ము నువ్వు నీ బిడ్డలు తినకూడదు, దేవునిది దేవునికి వెళ్ళాలి. మానవుడు దేవుని యొక్క దొంగిలేనా అంటే ఎస్, దేవుడు అంటాడు అవును నా దగ్గర దొంగతనం చేస్తున్నారు, అది నా సొమ్ము. ఏమండి, పాత నిబంధనలో సంఘాలు ఈ విస్తారమైన పరిచయం లేవు, కొత్త నిబంధనలు వచ్చినాయి. ఇంకో మాట చెప్పనా, పాత నిబంధనలోని పదివంత దేవుడు అంటే కొత్త నిబంధన ఇంకెంత పరిచయం జరుగుతుంది. మనం జాన్వరిలో 100 మంది వెళ్తున్నాం, పైన వెళ్తున్నాం, విలేజ్కి వెళ్తున్నాం, విలేజ్ పరిచయానికి వెళ్తాం. మనం తెలుసు ప్రతి సంవత్సరం గడిచిన 9-10 సంవత్సరాల నుంచి వెళ్తున్నాం. ఎంత లేదా సంఘంలో చేర్చబడుతున్నా లేదా? దేవుడికి తెలుసు మందిరంలో ధనముతో ఒక పని ఉందని దేవుడికి తెలుసు, అందుకని దేవుడే పెట్టాడని. ఇంట్లో మనం కొనుక్కుంటే 4 కుర్చీలు కొంటాం, మందిరంలో 4 కుర్చీలు కాదు, కనీసం 100 అన్నకు ఉండాలి. ఇంట్లో 1 సాప 2 సాపలు పడతాం, మందిరంలో అలా కట్టుకొని 100 సాపలు పడాలి. దేవుడి అది మనం తినడానికి లేదు అధికారం, దాని మీద మన పిల్లలు దాన్ని తినడానికి లేదు. మనం చెప్పిన మీరు దేవుని మందిరంలో ఆయన పొలంలో విత్తుతా ఉంటారు ఇలా. ప్రైజ్ లార్డ్. ఇది దేవుని పొలం. ప్రైజ్ లార్డ్. ఏంటది చెప్పండి గట్టిగా, దేవుని పొలం. దాంట్లో మనం ఏం చేస్తున్నాం గట్టిగా గట్టిగా? పిల్లలకి స్కూల్ ఫీజు లేకపోతే దీన్ని తీసేయండి. దేవుడు అందగా అడగదుగా, మీరు ఒకసారి ఒకసారి దేవుడు అన్నాడు మీరు నా యొక్క ఏం చేస్తున్నారు, దొంగిలిస్తూనే ఉన్నారు. కొంతమంది 8 సంవత్సరాలు చిన్న దొంగిలిస్తున్నాను నా దేవుని సొమ్ముని. మనిషి ఫీలింగ్ ఏంటంటే నేను కష్టపడి పనిచేసా కాబట్టి నాదే. ఆ శక్తి బలం ఎవరిచ్చారండి? కృపలు ఒక కృప చెప్తా, ఈ కళ్ళు చూడడానికి ఇచ్చారు చూసారా, ఈ కళ్ళు అది కాదు. ఒకసారి అందరూ ఒక్క నిమిషం ఆ కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూయాలి. మొత్తం కనబడుతుందా మీకు ఏమన్నా? హలో, కళ్ళు తెలిసిందా? ఏమన్నా కనబడిందా? ఒకవేళ నిజంగా దేవుడు ఈ కళ్ళు మనకి ఇవ్వకపోయింటే ఇప్పుడు మనం ఎలాగ చీకట్ చూస్తే మన జీవితం అంతా అలాగ ఉండింది. ఈవెన్ మన తల్లి ఎలా ఉండదో మనకు తెలుసు, మన తండ్రి ఎలా ఉన్నదో తెలుసు, మన భార్య ఎలా ఉందో, భర్త ఎలా ఉన్నదో తెలుసుగా. అసలు దేవుడు ఇంత గొప్ప కృప. ఆంధ్రలో ఒక ఆయన అన్నాడంట, నేను ఆంధ్రాని కొనేసే డబ్బు నా దగ్గర ఉంది అన్నాడంట. ఏంటంట, ఆంధ్రాని కొనేసే డబ్బు నా దగ్గర ఉంది అన్నాడంట. కోవిడ్లో ఆక్సిజన్ దొరక చచ్చిపోయాడట. ఏంటంట, కోవిడ్లో ఆక్సిజన్ దొరక చచ్చిపోయాడట. నిజంగా మనం ఆలోచించేద్దాం, 10 నిమిషాలు మనకు వెళ్తున్న ఆక్సిజన్ దేవుడు ఆపితే ఏమవుతుందో తెలుసా? 1 గంట ఆక్సిజన్ కోసం కోవిడ్లో 100,000 రూపాయలు ఖర్చు పెట్టి సిలిండర్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. పుట్టింది మొదలుకొని ఈరోజు ఫ్రీ ఆక్సిజన్ ఇచ్చాడు దేవుడు. ఆమేన్. ఒక 5 నిమిషాలు ముక్కు గట్టి మూసుకున్నారు. గట్టిగా చేయాలి, చేస్తాను అర్థం గట్టిగా. ఒక 5 నిమిషాలు గట్టిగా ఏమన్నా ప్రాణం పోయేటప్పుడు తీసేసింది మళ్ళీ లేని పది చర్చలో చచ్చిపోయారంటారు మళ్ళీ. ఒక 5 నిమిషాలు ఆక్సిజన్ ఆగిపోతే మనం అల్లాడిపోతున్నామే. ఉచితంగా దేవుడు ఎంత కృపణిస్తున్నాడు ఇక్కడ మాకు, ఈ కళ్ళతో కృపణిస్తున్నాడు, ఈ కాళ్ళు ఇచ్చాడు వెళ్ళి పని చేసుకుని బతకడానికి, చేతులు ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. దానికోసం మనం ఎంత చేయాలి దేవుడి కోసం? తల ఉంచడం ప్రార్థన చేసుకుందాం.